హలో త్రోటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం అమృత్సర్ నుంచి కాట్రా వెళ్తున్నాం. మన ప్లాన్లో లేదు. యాక్చువల్గా ఏమైందంటే పైన స్నో బాగా పడుతుంది, సో మనం వెళ్ళడానికి ఆప్షన్ లేదు. సో ఇక్కడెక్కడ ఏదో ప్లేసెస్ తిరుగుతూ ఉందామని కాట్రా వైష్ణవి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనం బైక్ నుంచి కార్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. నేనే డ్రైవ్ చేస్తున్నాను, సో అందుకే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు లంచ్కి ఆగాము ఇక్కడ డాబా దగ్గర. ఐ థింక్ ఇది ఓన్లీ వెజ్ డాబా. సో నో ప్రాబ్లమ్, ఆల్రెడీ మన హరిబ్రో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఫస్ట్ లంచ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంది కాట్రా. ఈజీగా ఒక 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. రోడ్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి పక్కనే జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ పోలీసులు అయితే బాగా ఆపేస్తున్నారు. అండ్ ప్రాబ్లం లేదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అండ్ ఆ కర్టెన్స్ ఒక్కటే ప్రాబ్లం ఆ కార్కి. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేసి స్టార్ట్ అవుతాం ఇంకా. సో ఇప్పుడు అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది అక్కడ ఒక ఇది కొట్టేది, అది వచ్చేసి చెక్ పోస్ట్ అనమాట. ఒకప్పుడు మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేటప్పుడు పర్మిట్స్ అప్లై చేసి ఎంటర్ అవ్వాల్సి వచ్చేది, బట్ లాస్ట్ ఇయర్ అదంతా పీకేసాడు ప్రాసెస్. ఇప్పుడు ఎలా ఉందనే చూడాలి, డైరెక్ట్గా ఎలా చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. అది మ్యాటర్ ఆల్రెడీ విన్నారు కదా. ఇదిగోండి కెమెరా. సో ఇదిగోండి, ఇదైతే జమ్మూ కాశ్మీర్. మామూలుగా హెవీ వెహికల్స్ అయితే అట్ వెళ్ళాలి త్రూ చెక్కింగ్. మంది నార్మలే కాబట్టి ఇట్లయితే వెళ్తాం అనమాట. మంది నార్మల్ వెహికల్ కాబట్టి కతువా పోలీస్. ఇది వచ్చేసి కతువా బార్డర్ అనమాట జమ్మూ కాశ్మీర్కి. వార్నింగ్ నో ప్లాస్టింగ్ అండ్ లెటరింగ్ జోన్. ఇదిగోండి, ఇడైతే ఫోటో తీసుకోవాలంటే ఇడ ఆగదు. అది వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దాటి జమ్మూ కాశ్మీర్ అంటారే. జమ్మూ కాశ్మీర్ అంటారంటే ఇది మనకి ఫస్ట్ టైం సిగ్నల్స్ అయితే కట్ అయిపోతాయి. ఓన్లీ ఇక్కడ నుంచి మనకి సిగ్నల్స్ అయితే కట్ అయిపోయినాయి. మన దగ్గర నుంచి వచ్చే పని అయితే పోస్ట్ పెట్టి వాళ్ళ సిమ్ నీ ఇది కాదు, నీ సిమ్ నాది కాదు, నా జియో ఈ సిమ్ల గురించి జరుగుతుంది. నాకు పోయినసారి నేను జస్ట్ ఇక్కడ సిమ్ తీసుకోవాలి జమ్మూ కాశ్మీర్ అంటే సిగ్నల్స్ పోయినాయి ఫోన్లో, అసలు సిగ్నల్ లేదు. సో ఇక్కడ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత సిమ్స్ ఉంటాయండి, అక్కడ సిమ్స్ తీసుకోవాలి. ఇక్కడ సిమ్స్ తీసుకోవడానికి అయితే హరిబ్రో అండ్ శ్రీకాంత్ బ్రో అయితే వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఎయిర్టెల్ తీసుకుంటున్నారు అండ్ నేను జియో తీసుకుంటా. ఎందుకంటే అందరూ ఒకే నెట్వర్క్ అయితే అందరికీ ఒకేసారి సిగ్నల్స్ పోతాయి. సో కొంచెం ముందుకు వెళ్ళాక మనకు అంత అర్జెంట్ టైం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక 50 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాక జియో తీసుకుందాం మనం. లేకపోతే ఇంకేం లేకపోతే ఇంకా మళ్ళీ ఎయిర్టెల్ తీసుకోవాలి. చూద్దాం, వీళ్ళు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా 100 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా కాట్రాకి. సో ఇవాళ కాట్రా వెళ్ళిపోయి ఇవాళ నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే హరిబ్రోకి ఆల్రెడీ ఇక్కడ సిమ్ ఉంది. సో హరిబ్రోకి అయితే చెక్ చేస్తున్నారు. బ్రో జియో పైన రాదంట, బ్రో జియో రాదంట, జియో రాదంట పైన. ఏం రాదు సిగ్నల్ సగం సగం వస్తే రాదంట చెప్తుంది. బ్రో నాకు సిగ్నల్ కావాలి బ్రో. నా ఒక్కడిదే యాక్టివేట్ అయ్యింది. వాళ్ళిద్దరు కలిపి తీసుకున్నారు, వాళ్ళిద్దరికి కలిపి యాక్టివేట్ అయ్యింది పండగ వేసుకుని. నాకు ఇప్పుడు సో జమ్మూ కాశ్మీర్ అయితే ఎంటర్ అయిపోయాం కదా సిమ్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక సిమ్ షాప్కి అయితే వచ్చాము. ఎయిర్టెల్ అయితే తీసుకుంటాం. ఓవరాల్గా జమ్మూ లదాఖ్ రీజియన్ మొత్తంలో కలిపి, జమ్మూ కానీ కాశ్మీర్ కానీ లదాఖ్ కానీ, ఈ ఓవరాల్ రీజియన్లో మనకి ఎయిర్టెల్ ఉన్నంతలో నెట్వర్క్ అయితే బాగుంటుంది. 2 ఎయిర్టెల్ సిమ్లు తీసుకుంటున్నాం. అదేంటి, మేము ముగ్గురు ఉంటే 2 తీసుకుంటాం అనుకుంటున్నారా? ఇంకోటి కూడా తీసుకుంటాము, అది కాట్రా వెళ్ళిన తర్వాత ఒక జియో తీసుకుంటాము. 2 నెట్వర్క్లు దగ్గర పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే కొన్ని దగ్గర ఎయిర్టెల్ వస్తుంది, కొన్ని దగ్గర జియో వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటంటే ఎయిర్టెల్తో మేనేజ్ చేసేవచ్చు. సో మీరు ఎవరు వచ్చినా సరే మ్యాక్సిమం ఎయిర్టెల్ అయితే ప్రిఫర్ చేయండి, ఇంకా కాదు అంటే జియో అయితే ప్రిఫర్ చేయండి. ఎయిర్టెల్ జియో అయినా సరిపోద్ది. కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్ లైక్ దీక్షిత్ కానీ లేదా లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ట్యాక్సీ కానీ అటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు మనకి ఎయిర్టెల్ అయితే చాలా బాగుంటుంది జియో కన్నా. సిమ్ వచ్చేసి మాకు ఇక్కడ ఒకటి 400 రూపీస్ అయితే తీసుకున్నారు. 299 రూపీస్ ప్యాక్ అయితే తీసుకున్నాం. పర్ డేకి 2 GB అన్నమాట. 2 అవర్స్ అయింది సిమ్ కోసం మేము బయటకు వచ్చి. ఇప్పుడు సిమ్ యాక్టివేట్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చాం. బ్రో
హ్యాపీ హరిబ్రో సిమ్ అయితే తీసుకోలేదు, మేమిద్దరమే తీసుకున్నాం. హరిబ్రోకి మేము ఇప్పుడు హాట్స్పాట్ షేర్ చేయాలి. 2 అవర్స్ చిరాకు వచ్చింది నాకైతే ఇక్కడ. బ్రో మీ ఫీలింగ్ ఏంటి? ఏం చెప్తాంలే ఇప్పుడు ఆ మనిషికి. మేము హాట్స్పాట్ ఆన్ చేయాలి. బ్రో ఫాస్ట్గా వెళ్దామా? సో గైస్, జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అయిన తర్వాత ఒక పెట్రోల్ బంక్లో అయితే ఆగాం. జమ్మూ కాశ్మీర్లో ఎంత ఉంది? 98 ఉంది లీటర్ పెట్రోల్ అయితే. మన నాకు తెలిసినంతవరకు మనం చూసింది లోయెస్ట్ కాస్ట్ 98 అంతే కదా. ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు చూసింది లోయెస్ట్ కాస్ట్ 98. ఢిల్లీలో 96, యూపీలో 98, గుజరాత్లో 96 మనం కొట్టించింది. 96 లోయెస్ట్, బట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో 98 అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇంక అన్ని దగ్గర 98 ఉంటుంది. లదాఖ్ వెళ్ళినా కూడా 98 ఉంటుంది. ఓన్లీ మన దగ్గరే కాస్ట్ ఎక్కువ పెట్రోల్, ఇక్కడంతా చాలా తక్కువ. మన దగ్గర 112, అక్కడ ఇక్కడ కంపెనీతో 14 రూపాయలు తేడా ఉంది. మామూలుగా కాదు, ఇప్పుడు ఈజీగా మనం ఒక 500 రూపీస్ సేవ్ చేయొచ్చు ఫుల్ ట్యాంక్ మీద అయితే. సో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం కదా, ఇంకా కాట్రాకి వెళ్ళొచ్చు. కాట్రా నుంచి బెనిహాల్ వెళ్ళి, బెనిహాల్ నుంచి శ్రీనగర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. శ్రీనగర్ ఇక్కడ నుంచి రఫ్గా ఒక 500 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. మన బండి ఏంటంటే ఫుల్ ట్యాంక్ చేస్తే ఈజీగా 500 అయితే వెళ్ళిపోద్ది. సో మేము ఈ రోజు కూడా క్యాంపింగ్ చేయట్లేదు, ఎందుకంటే కాట్రాలో రేపు మేము శ్రీమా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి. సో ఖచ్చితంగా హోటల్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే స్నానాలు చేయాలి, రెడీ అవ్వాలి, అంత పనులు ఉంటాయి కాబట్టి. మేము ఇంకా ఏం ఫిక్స్ అయ్యామంటే రేపు ఒక్కరోజు కాట్రాకి వెళ్ళి ఎల్లుండి డైరెక్ట్గా సోన్మార్గ్ కొట్టేస్తాం. అక్కడ స్నో అయితే ఉంటుంది కదా, స్నోలో ఒకరోజు క్యాంపింగ్ చేస్తాం. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కాట్రాకి వెళ్ళే దారిలో ఇవాళ అయితే మనకి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్, నేను కార్ ఎక్కిన తర్వాత ఇది సెకండ్, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ 98 రూపీస్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. 120 మనం రీచ్ అయ్యే టైంకి ఇంకా 9:30 or 10 రీచ్ అవుతాం. సో ఎయిర్టెల్ సిమ్ ఎలా తీసుకున్నాం, ఎంత అయింది అంటే, ఎయిర్టెల్ సిమ్ వచ్చేసరికి ఏ మన దగ్గర నుంచి ఏ ప్రూఫ్ అయినా సరే వాళ్ళు సిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మేము తీసుకున్నది అయితే పోస్ట్ పెయిడ్ 2 మెంబర్స్ కలిపి 500 అయింది. నెక్స్ట్ మంత్ నుంచి 700 బిల్ చేసుకుంటే మొత్తం ఇద్దరికి కలిపి 105 GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉన్నాయన్నమాట. మాకున్న ప్యాకేజ్ అయితే అది. అండ్ హరిబ్రోది ఆల్రెడీ పాత్ సిమ్ ఉంది, ఆ పాత్ సిమ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఫస్ట్ మేము ఇద్దరం చేసుకుందాం అనుకున్నా ఆగిపోయింది. తర్వాత నేను ఆదర్శ్ అయితే చేసుకున్నాము, అదైతే వర్క్ అయింది మొత్తానికి. సిమ్లు అయితే ఆన్ అయిపోయినాయి, మంచి 5G డేటా అయితే వచ్చేస్తుంది ఫుల్గా. ప్రసెంట్ అయితే ఏ ఇబ్బంది లేదు. ఇంకొంచెం మేము ఇప్పుడు వెళ్ళిన తర్వాత కాటర్లో కూడా ట్రై చేస్తాం. జియో కూడా అవైలబుల్ ఉందంటే సేమ్ ప్రైజ్ అంటే కూడా తీసేసుకుంటాం, ఎందుకంటే మనం ఫోన్ లేనిదే నిద్ర పట్టదు, రోజు గడవదు, ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మనం జియో కూడా ట్రై చేద్దాం ముందుకెళ్ళిన తర్వాత. అర్థం చేసుకోగలుగుతాం.